అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితి యోగ ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. లైవ్ షోలో దారుణం. ఓ కళావేదిక మీద ఉక్రెయిన్ క్షిపణి దాడి. దాడిలో 25 మంది సైనికుల దుర్మరణం. ప్రాణాలు కోల్పోయిన ప్రముఖ రష్యన్ నటి. ఇటు పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య పోరు ఆగకుండా సాగుతోంది. అటు రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కొన్ని నెలలుగా ఆగి ఆగి కొనసాగుతోంది. తాజాగా రష్యా ఆక్రమిత ఉక్రెయిన్లో జరిగిన ఓ క్షిపణి దాడిలో అపశుభం ఎరిగని ఓ రష్యన్ నటి ప్రాణాలు కోల్పోయింది. ఇరు దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో తూర్పు ఉక్రెయిన్లోని కొంత భాగాన్ని ఇటీవల రష్యా ఆక్రమించుకుంది. రష్యా ఆక్రమణ తర్వాత ఆ ప్రాంతంలో ప్రజలకు క్షిపణి దాడుల నుంచి, తుపాకుల మూతల నుంచి కాస్తంత విముక్తి లభించింది. జనం మళ్లీ రెగ్యులర్ జీవితంలో పడిపోయారు. ఈ నేపథ్యంలో రష్యా ఆధీనంలో ఉన్న డోనెట్స్ ప్రాంతంలో 2 రోజుల క్రితం ఓ పెద్ద కల్చరల్ ప్రోగ్రాం జరిగింది. ఆ కార్యక్రమంలో రష్యన్ నటి పోనీలా మెన్షిక్ పాల్గొన్నారు. వందలాది మంది ప్రేక్షకుల చప్పట్ల మధ్య ఆమె తన కళా ప్రదర్శన కొనసాగించే సమయంలో ఎవ్వరూ ఊహించని ఘటన జరిగిపోయింది. సరిగ్గా ఆమె ప్రదర్శన సాగుతున్న సమయంలో ఆ పాఠశాల మీద ఉక్రెయిన్ హీమర్స్ క్షిపణులతో విరుచుకుపడింది. క్షణాల వ్యవధిలో ఆడిటోరియం వేదిక గుర్తుపట్టలేనంతగా ధ్వంసమైపోయింది. ఆ క్షిపణి దాడిలో అభంశుభం ఎరగని పోలీనా తుత్తునీలైపోయింది. అయితే చనిపోయింది ఎవరన్నది పేరు చెప్పేందుకు ఇష్టపడిన ఓ రష్యన్ సైనికాధికారి మీడియాకు తెలియజేశారు. ఈ దాడిలో 25 మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రదర్శనకు వచ్చిన 150 మంది ప్రజలు తీవ్ర గాయాల పాలయ్యారు. అయితే రష్యా మాత్రం ఈ దాడికి సంబంధించి వివరాలను వెల్లడించేందుకు నిరాకరించింది. గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా దాడి ప్రారంభమైన తర్వాత యుద్ధంలో పాల్గొంటున్న సైనికులకు సంఘీభావంగా కళాకారులు ప్రదర్శనలు నిర్వహించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశించారు. ఇందులో భాగంగా రష్యా సైనికులు ఉంటున్న డొనెట్స్క్ ప్రాంతంలో పోలీనా ప్రదర్శనిస్తున్న సమయంలో ఉక్రెయిన్ దాడి జరిగింది. వందలాది మందిని విగత జీవులుగా మార్చింది. కళా ప్రదర్శనలో పాల్గొన్న రష్యన్ నటి జీవితం బలిపీఠమెక్కింది.